కలిపిస్తుంది ప్రియులరా నువ్వు శోధించబడుతున్నవా అది రోగంతోనైనా ఉండొచ్చు వ్యాధితోనైనా ఉండొచ్చు అప్పుల సమస్య అయినా మరి చుట్టుపక్కలని పరిచర్యలో మరి చుట్టుపక్కల ఉన్న వారిని శోధించుతూ ఉండవచ్చు మరి శోధించబడుతున్న వారికి దేవుడు సహాయకుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని లేఖనం ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం ఎబిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఏప్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువానికి సహాయం చేయగలవాడై ఉండెను ఎవరంట్రవారు శోధింపబడిను గనుక శోధింపబడి వారికి దేవుడు సహాయకుడై ఉన్నాడు సహాయం చేయువాడై యురునారాయణ లేఖనం సెలవిస్తుంది పిల్లరా యేసు ప్రవారు ఈ లోకములో జీవించిన దినాలలో ఎన్నో అవమానాలు బాధలు నిందలు శోధనలు సాధన ద్వారా శోధించబడ్డాడు మనుషుల ద్వారా శోధించబడ్డారు శాస్త్రులు పరిచయలు ద్వారా శోధించబడ్డారు తన కుటుంబం ద్వారా కూడా శోధించబడినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు శోధించబడ్డాడు గనుక శోధనలో ఉన్న వారికి నేను సహాయం చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే శోధించబడిన వానికే తెలుసు ఎదుటివాడు శోధించబడుతున్న బాధ ఏ శోధన లేకుండగా ఉన్నవానికి ఒకటి శోధించబడుతున్న వాడు నాకు పలానా కష్టం ఉంది పలానా సమస్య ఉంది పలానా అప్పుల బాధ ఉంది పలానా వ్యాధి నన్ను బాధ పెడుతుంది పలానేది నన్ను హింసిస్తుంది పలానా వ్యక్తి నాకు సేవలు ఇలాగ ఆటంకంగా ఉన్నాడని శోధన గురించి ఎరగని వాడి దగ్గరికి వెళ్ళి శోధించబడుతున్న వాడు వెళ్ళి చెప్తే వాడు నవ్వుకుంటాడు ఎందుకంటే దాని గురించి వానికి తెలు అంటేనే బాధ అంటేనే కష్టం అంటేనే ఎరగని వాడు కనుక శోధించబడవాడు వెళ్ళి అతని దగ్గర మొరపెట్టినా నువ్వు బాధపడినా కానీ నీకు ప్రయోజనము లేదు లాభం లేదు కాబట్టి ప్రియులారా శోధించబడి వారే మనకు సహాయం చేస్తారంటే ఆల్రెడీగా శోధన గుండా వచ్చిన వాళ్ళు ఆల్రెడీగా సమస్యలు గుండా వచ్చిన వాళ్ళు ఆల్రెడీగా ఇబ్బందులు గుండా సేవా పరీక్షలు నడుస్తున్న వారి దగ్గరికి అనుభవం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకుంటే వారు మనల్ని ఆదరిస్తారు మనల్ని బలపరుస్తాడు మరి దేవుని వాక్యం సలుపిస్తుంది కదా నీవు శోధించబడుతున్నావా నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు ఏయ్ మై కాపేసయ్ అని అంటున్నారా ఇక్కడ మందిరం పీకేసై అని అంటున్నారు నన్ను అయితే చాలా మంది అన్నారు ప్రారంభంలో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసిన దినాలు ఎదుర్కొని 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 దినాలు హలో భయంకరమైన పరిస్థితి ఉంది ఆ రోజు అంత చుట్టుపక్కల దేవునికి ఇష్టం లేని వ్యక్తులు దేవుని అంగీకారం లేని వ్యక్తులు మరి రే మీ కాళ్ళని ఎక్కడా మీరెక్కడా మీ కాలనిది ఇది కాదు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళిన స్వార్థ ప్రకటించు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని అనేకులు కొట్లాడేవాళ్ళు గొడవబడేవాళ్ళు కొట్లాడేవాళ్ళు గొడవపడేవాళ్ళు ప్రియులారా ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే కొంతమంది భార్యలు విడ్డూరంగా వాళ్ళ కథ ఉండేది ఎలాగంటే భర్తలకు తాగిపించి ఇంకా ఆ పాస్ట్గా మీదకి వెళ్ళి కొట్లాటకి అని చెప్పేవాళ్ళు భర్తల్ని ప్రేరేపించి పంపించేవాళ్ళు తాగింది దిగిన తర్వాత వారి సమస్యలు వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళు మొత్తిన తర్వాత వాళ్ళు వచ్చి నాతో చెప్పిన మాట అయ్యా నా భార్య నీ మీదికి కొలిపింది గొడవబడు మదర్ని దేశమని చెప్ప పాటల శ్రవ తగ్గించమని చెప్ప వానికి అత ఏంటి వాని వ్య వ్యవహారం ఏంటి అని అనేకుల ద్వారా వారిని బెదిరించడం ప్రారంభించారు శోధించడం ప్రారంభించారు భయంకరమైన శ్రమ తల ఎత్తలేని పరిస్థితి అవమానాలు ఏ టెలినా కానీ తిడతా నేను ముందు వెళ్తా ఉంటే వెనక నుంచి అూ అంటాడు ఒకడు నేను ముందు వెళ్తుండే ఒకడు స్తోత్రం అడ్డాడు వాడు కావాల్సి కనుడు నన్ను చూసి అంటాడు నన్ను చూసి డాన్సులు వేస్తాడు ఒకడు పిచ్చి పిచ్చిగా ఏసు పాట పాడుతూ అలాగా అవమానము బాధతో కృంగిపోతున్నప్పుడు నా పైన ఉన్న నాయకులు ఒక ఆయన ఉండే జనుడు ఆయనకి ఫోన్ చేసి పాస్టర్ గారు ఇలా హింసిస్తున్నారు కొంతమంది కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మరి కొంతమంది మాట్లాడుకుంటున్నారంటే ఈ విధంగా అని నేను పాస్ట్ గారు చెప్తే నా జీవితంలో ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రభుదాస్ భయపడకు అని అతడు నన్ను బలపరచడం జరిగింది నన్ను కొడతానని నన్ను కొట్టాలని ఒక పది మంది ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయ్యి ఈ సంగతిని ఎవరు చెప్పారంటే ఒక పాస్ట్ గారు చెప్పారు అయ్యా ఈడొకడు బుడ్డోడు ఉన్నాడు కథ చాలా ఉందిలే వాడు అందరికి సువార్త ప్రకటిస్తున్నాడు వీధిలో ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు నాకు కన్ఫ్యూజ్ అవుతుంది సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి అంత తేలుస్తాం అన్న సంగతి నువ్వు అని చెప్పో అని ఒక గారు చెప్పారు ఎవరంటే ఆయన ఆనంద్ పాస్టర్ గారికి చెప్పి అయ్యా ఆనంద్ గారు అంత తేలుస్తాం జాగ్రత్త అని ఆనంద్ గారితో చెప్పి పంపిస్తే ఆయన నాతో చెప్పాడు అన్న చెప్పాడు నాతో ప్రభుదా ఒంటరిగా తిరగద్దు తిరిగావనుకో ఈ విమానం మోతా దౌల అయినా జాగ్రత్త అన్నాడు ఇంకా నాకు కూడా కొద్దిగా భయం వేసింది పాస్టర్ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చాను అయ్యా ఇలా మాట్లాడుకుంటున్నారంట సువార్త విస్తృతంగా తీసుకెళ్తుంటే ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెప్తుంటే మరి ఇలా మాట్లాడుకుంటారు ఒక దైవజనుతో చెప్పారు ఆయన వచ్చి నాకు హెచ్చరిక చేశాడు అని చూడండి మరి ఇలాంటి భయంకర పరిస్థితులు దైవజనుడు చెప్పినప్పుడు ఆయన చరిత్రను తిప్పాడు ఇంకా అయ్యా నా పరిస్థితి అంత ఇంత కాదు చాలా ఘోరమైన పరిస్థితిని అనుభవించానని అతను నన్ను బలపరచడం జరిగింది ఎందుకంటే ఆర్డిగా శోధనలో ఉన్నాడు కాబట్టి శోధను అనుభవించిన వాడు కాబట్టి ఆ శోధంలో దేవుని ద్వారా సహాయం పొందుకున్నాడు పొందుకున్నాడు కాబట్టి నన్ను బలపరుస్తూ ఉన్నాడు నా పైన నాయకుడు అలాగ దేవుడు కూడా అంటున్నాడు కదా నీవు శోధించబడితే నేను నీకు సహాయం చేస్తాను ఎందుకంటే నేను సోదనల గుండా వచ్చిన వాడిని నేను అవమానాల గుండా వచ్చిన వాడిని నేను భయ భయంకరణ పరిస్థితుల గుండా వచ్చిన వాడిని కాబట్టి నీకు సహాయం చేస్తాను అంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను ఒక విశ్వాసికి పంటి నొప్పి వచ్చిందంట భయంకరమైన నొప్పి పంటి నొప్పి అంటే మామూలు కథ కాదు ఇంకా అన్న అన్నం దేనిలో అన్న తర్వాత సంగతి ఇడ్లు కూడా దేనిలో నోట్లో ఇడ్లు పడింది అనుకో ఇంక అయిపోయింది పళ్ళు నొప్పులతో బాధపడతాడు మంచి కూల్ వాటర్ తాగలేడు ఆటో వాటర్ తాగలేడు భయంకరమైన పరిస్థితి ఉంది తినలేని పరిస్థితి ఉంది మరి అంత బాధతో ఒకసారి ఒక దైవజండు దగ్గరికి వెళ్ళాడంట అయ్యారు నా కోసం ప్రార్థన చెయ్యి పంటి నొప్పితో నేను చాలా బాధపడుతున్నా భయంకరమైన పరిస్థితి ఉంది ఇడ్లు కూడా తినలేని పరిస్థితి నాకుందయ్యా నా కోసం ప్రార్థన చేయంటే పాస్టర్ గారు నవ్వుకుంటాడంట ఏందిరా పంటి నొప్పి అది ఎట్లుంటుందిరా అని నవ్వుకున్నాడంట ఎందుకంటే దాని గురించి తెలియని వాడు ఆ అనుభవంలో నుండి రాలేదు కనుక మరి నవ్వుతూ అతని కొరకు ప్రార్థన చేసి పంపించాడు కొన్ని రోజుల తర్వాత అదే పంటి నొప్పి నవ్వి ఎగతాలు చేసిన పాస్టర్ గారికి వచ్చిందంట ఆ పంటి నొప్పి అప్పుడు అర్థమైంది రేపు నాయన పంటి నొప్పి అంటే ఎంత ఘోరంగా ఉంటుందా ఆ రోజు ఏమో నేను నవ్వుకునే వాడు నోట్లో ఉంటే మాటలు కూడా సరిగా వచ్చేటివి కాదు ఆ నొప్పితో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు అది నేను చూసి గమనించి నవ్వుకున్నాను ఈరోజు అదే పరిస్థితి నాకు వచ్చింది అని అప్పటి నుంచి ఆ బాధను అనుభవించిన తర్వాత ఆ దైవజనుడు పంటి నొప్పితో వచ్చిన వారు ప్రతి రోగంతో వచ్చిన వారి కోసం భారంగా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారంట అయ్యా పంటి నొప్పి పరిస్థితి అయ్యా ఈ వ్యాధి చాలా భయంకరమైనది కాబట్టి మీరు సహాయం చేయమని కన్నీరు పెట్టి ప్రార్థన చేసే స్థితిలోనికి వచ్చాడు దైవజనుడు కారణం శోధన గుండ వచ్చాడు కాబట్టి మరి దేవుడు కూడా అంటున్నాడు శోధించబడుతున్న వారికి నేను సహాయకుడు మరొకసారి చదువు ఏపీ రాసిన పత్రిక రెండు పద్దెనిమిది ఏపీ రాసిన పత్రిక రెండు పద్దెనిమిది శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు యేసు ప్రవారు శోధించబడ్డాడు శ్రమలు కూడా పడ్డాడు ఎన్ని శ్రమలు తెలిసిన కథే కదండి ఐదు గాయాలు పొందాడు భయంకరమైన శిలవ శ్రవణ అనుభవించాడు శిలువను మోస్తూ మోస్తూ ముమ్మారు కింద పడ్డాడు యేసుబురవారు శరీరం అంతా ఐదు వందల నలభై మరి పైన నాలుగు వందల ఎనభై గాయాలు ఆయనకున్నాయని మరి చరిత్రకారులు చెప్తే నేను విన్నాను ఇంచుమించు అంటే పదిహేడు గంటలు నీరు లేకుండగా భయంకరంగా దేవుడు శోధించబడ్డాడంట తర్వాత తల మీద మొల్ల కిరీటం ఇంచుమించు పదిహేడు ముళ్ళు ఆయన తలలోనికి అలాగే దిగిపోయినాయి శరీరం అంతా పాడైపోయింది మాంసం అంతా ఊడొచ్చింది ఎంతో శ్రమను అనుభవించాడు ఎంతో బాధను అనుభవించాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా నేను శ్రమ పొందాను కాబట్టి శోధించబడుతున్న శ్రమ పడుతున్న వారికి నేను సహాయకుడను అని దేవుని వాక్యం సలభిస్తుంది ప్రియులారా అంత శోధించబడుతున్న యేసుప్రవారు అక్కడ నుంచొని స్త్రీలందరూ ఏడుస్తూ ఉన్నారు యేసుప్రవారికి జరిగిన సన్నివేశాన్ని చూస్తూ అందరూ ఏడుస్తూ ఉంటే యేసుప్రవారు అంటే రమ్మా నా కోసం మీరు ఎందుకు ఏడుస్తున్నారు నా కోసం మీరు ఏడవ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే ఆల్రెడీగా మీ పిల్లలు చెడిపోతూ ఉన్నారు మీ బ్రతుకులు కూడా సరిగ్గా లేవు కాబట్టి మీ జీవితాలు బాగోగుల కోసం ఏడవండి నా కోసం అవసరం నేను శ్రమ పొందుకోవడానికి వచ్చాను నేను ఈ విధంగా మరణించడానికి వచ్చాను నా తండ్రి పంపించిందే మరణించడానికి నేను మరణించడం ద్వారా నా రక్తం ద్వారా మీకు పరిశుద్ధత వస్తుంది నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ఈ మరణము మీ అందరికి ప్రయోజనకరము కాబట్టి ఈ విషయంలో ఏడవలసిన పని లేదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుపు్రవారు అక్కడ చెప్పడం జరిగింది యేసుప్రవారు శోధించబడ్డాడు మరి ఎలాంటి పరిస్థితుల్లోనంటే మత్స్సు వార్త ఎనిమిది ఇరవైలో చూసుకుంటేనే అక్కడ చూద్దాం యేసుపు్రవారికి నివసించడానికి ఇల్లు లేదు అన్నట్టుగా అక్కడ రాయబడింది మత్యస్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన అందుకు ఏసు దానికంటే పైన చదువు పంతొమ్మిది వచ్చిన అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంటను వచ్చేది అని ఏసుతో చెప్పాను అందుకు ఏసు ఎందుకంటే ఒక ఆయన ఏసు ప్రవారి దగ్గర కొంచెం ప్రహ్వా నేను నీతో పాటు సేవ చేయడానికి వస్తానని అంటా ఉన్నాడు ఆయన శాస్త్రి నువ్వు ఎయిర్టైల్ దాటి వస్తాను పరిచర్ చేయడం నాకు కూడా ఇష్టం కొంతమంది ఎలా ఉంటుందంటే పరిస్థితి మరి యేసు అడిగాడు కదా మరి యేసు ఇతనికి ఏం చెప్తున్నాడు అంటే అంతటి యేసు నక్కలకు బోరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు నివాసములు కలవు గాని మనిషి కుమారుడికి తలవాల్చుకున్నటకు స్థలము లేదు అని యేసు ప్రభు చెబుతా ఉన్నాడు ఒక శాస్త్రితో చెబుతున్నాడు అయ్యా ఆకాశపక్షుడు గోళ్ళు ఉన్నాయి నక్కలకు దాక్కోవడానికి బొరీలు ఉన్నాయి మనిషి కుమారుడైన నాకు నివసించడానికి ఏం లేదు ఇల్లు లేదు నివాసము లేదు అంటే నన్ను వెంబడించిన అంత ఈజీ అనుకుంటున్నావా ఏసుప్రభుని వెంబడించడం యేసుప్రభు వారి సేవ చేయడం అంత ఈజీ కాదు ఆయనకి అర్థమైందో లేదు కానీ ప్రభా నేను వెంబడిస్తున్నాను పరిగెత్తుకొని వచ్చాడు ఎందుకు ఎటులతో అక్కడ చేపలే ఎటుల తగ్గడ రట్టెలే కమ్మట ఆహారం పెడతారు ఇంకేముంది ముమ్మారు మూడు పూటలు కమ్మకు దొరుకుతుంది చాలే ఈ సేవ అని అనుకున్నాడు ఏమో కాబోలు అతను అంతరంగం ఎరిగిన వాడు కాబట్టి ఈస్ప్రవారు అయ్యా నాకు ఇల్లేదురాయినా నన్ను వెంబడించాలంటే తన శిలువను తాను మోసుకోవాలి నన్ను వెంబడించాలంటే తమ పిల్లలను భార్యను ఇదిగో తన తల్లిదండ్రులను తన అన్నదమ్ములను విడిచిపెట్టి విడిచిపెట్టి నన్ను వెంబడించాలి సేవ అనుకుంటే ఆశమాశ అనుకుంటున్నావా నా మార్గము ఇరుకైన మార్గం నువ్వు అనుకుంటున్నావేమో చేస్తు వెంబడిస్తే చికెన్ బిర్యానీ దొరుకుతుంది సేవ చేసే వాళ్ళందరికీ బిర్యానీలో ఉంటే ఏటేళ్ళ ఇంకేంటి కొంతమంది పాస్టర్ గారు కొడుకులంటా అబ్బా సేవ అంటే ఎంత బాగుంటుంది ఎక్కడ పోయినా బిరిగాండి అందుకే నేను సేవ చేస్తాను కొంతమంది నిర్ణయం తీసుకుంటున్నారు ఈయన పరిస్థితి అలాగుందేమో మరి యేసుప్ర మార్గము అంత తేలిక అనేది కాదు నిజంగా యేసుప్రవ్ వారి మార్గం తేలికయి ఉంటే ఆయన తేలిక చేసి ఉంటే ఇంకా అనేకులు రక్షించబడే వాళ్ళేమో అనేకులు రక్షించబడే వాళ్ళేమో ప్రిల్లరా దేవుని వాక్యం సలభిస్తుంది కదా దేవుడి మార్గం ఇరుకైన మార్గం సాతాను మార్గం విశాలమైన మార్గం అది విశాలంగా ప్రారంభించబడి ఇరుకుగా మార్చబడుతుంది యేసువ మార్గం ఇరుకుగా ప్రారంభించబడి విశాలముగా మార్చబడుతుంది కాబట్టి ఈ శాస్త్రుడితో దేవుడు చెప్పాడు కదా ఈ పంతొమ్మిది వచ్చినములో ఉన్న ఈ వ్యక్తి చాలా త్వరపడి నిర్ణయించుకున్నాడు అయ్యా నేను నిశిష్యుడిగా ఉండడంలో ఉంటానయ్యా అని మరి దేవుని శిష్యుడిగా ఉంటే కష్టాలను అతడు లెక్క చేసుకోలేదు మరి ఎలాగ బ్రతకాల ఎలా ఉండాలో ఈ దగ్గర అన్ని బాగుంటాయి అనుకున్నాడేమో కాబట్టి అన్న నాకు ఇల్లు లేదే అంటే యేసుప్రవారి ఇల్లు లేని పరిస్థితి యేసుప్రవారికి తెలుసును ఈరోజు ఇల్లు లేక బాధపడుతున్న ప్రతి వ్యక్తి యొక్క బాధను గుర్తించడానికి యేసుప్రవారి ఇల్లు లేకుండా కొన్నాడు ప్రైజులాడు నామానికి మహిమ కలిగును కాదు సేవకుడా నీకు ఇల్లు లేదా ఇల్లు కాదండి బాబు మందిని కట్టుకోవడానికి స్థలమే లేదు అని బాధపడుతున్నావా దేవుడు అంటాడు కదా నాకు ఇల్లే లేదు ఈ లోకంలో ఎందుకు ఇల్లు లేకుండా జీవి ఆయన దేవుడు కదా ఆయన అనుకుంటే ఇల్లు ఎంతసేపు కలుగుని కాకంటే కలిగింది భూమి ఆకాశములు సూర్యచంద్ర నక్షత్రం ప్రపంచాన్ని నిర్మించినవాడు సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఒక ఇంటిని నిర్మించుకోలేడా తన మాట ద్వారా లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒక ఇంటిని తన మాట ధర నిర్మించుకోలేడా నాలుగు దినములైంది సమాధిలో కుళ్ళు పట్టిపోయిన శరీరమును పిలిచిన వెంటనే సజీవంగా తిరిగి వచ్చిందే అదే మాటతో ఇల్లు నిర్మించుకోలేడా నిర్మించుకొనగలడు మరి ఎందుకు ఇల్లు లేకొనగా బ్రతుకుతున్నాడంటే ఇల్లు లేని వారి బాధ దేవునికి అర్థం అవ్వాలి ఈరోజు అనేక మంది నాయకులు అధికారులు వరదలు వచ్చి వాగులు వచ్చి ఇండ్లు కొట్టుకొని పోతే నీకు అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అని అంటున్నారు కానీ ఆ ఇల్లు లేని వాని బాధ పూర్తిగా వినడం లేదు ఏమంటారు అధికారు వచ్చిన ఒక పిటిషన్ పెట్టి అంటారు పిటిషన్ పెడితే ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారుతుంది కానీ వీనికి ఇల్లు రాదు ఎందుకంటే వీని బాధ ఆ నాయకుడికి అర్థం కాదు ఈ నిల్లుతో పాటు ఆ నాయకుడి ఇల్లు కూడా పక్కనే ఉంటే ఈ నీళ్ళుతో పాటు ఆయన ఇల్లు కొట్టుకొని పోతే అప్పుడు అర్థమవుతుంది అమ్మా ఇంత బాగుందని చాలామంది ఇల్లు లేక చెట్ల కింద పండుకునే వాళ్ళని నేను చూశాను ప్లాట్ఫారంల మీద పండుకునే వాళ్ళని చూశాను పిల్లల్ని పక్కన పెట్టుకొని సెక్యూరిటీ లేక పిల్లల్ని కాపాడుకోలేక ఇల్లు లేక చెట్టునే ఆధారం చేసుకొని లేకపోతే ఒక ప్లాట్ఫారం ఆధారం చేసుకొని ఈరోజు అనేకులు ఇల్లు లేని స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు మరి వారి బాధ ఎవరికి తెలుస్తుంది అంటే ఇల్లు లేని వానికే వాళ్ళ బాధ అర్థమవుతుంది కాబట్టి యేసుప్రవారు ఇల్లు లేకునక జీవించదు సేవ ఒకడ ఈ రోజు నీకు ఇల్లు లేదేమో దేవుడికి ఇల్లును సిద్ధపరచగలడు అదలు ఎందుకంటే ఆ బాధలో ఉన్నట్టు వచ్చినవాడు ఇల్లు లేక శోధించబడుతున్నాం ఆ శోధంలో ఉన్నట్టు వచ్చినవాడు దైవ గ్రంథంలో రాయబడినమాట యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి నాలుగో చిన్న రాయబడింది కదా అక్కడ అంటాడు యేసుప్రవారు నేను మీకోసం ఇల్లు కట్టడానికి పరలోకం వెళ్తున్నాను చదువు మీ హృదయములను కలవరపరణకుడి దేవుని ఎందు విశ్వాసముంచుడి నా విశ్వాసం విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఎక్కడంట నా తండ్రికింట ఒకటి కాదు రెండు కాదు బాబు మీరు ఎంతమంది ఉన్న అనేకమైన నివాసములు కలవు లేని ఏళ్ళలో ఆ సంగతిని నేను మీకు తెలియజేస్తాను మీకు స్థలమును సిద్ధపరచ నేను వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఇరలా నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని లేఖను సలవిస్తున్న పిల్లారా మరి ఇల్లు లేని వారు మనకి ఇల్లు ఎక్కడ సిద్ధం చేస్తున్నారంటే పరలోకంలో సిద్ధం చేస్తున్నారు ప్రజల ఈ లోకంలో ఇల్లు లేదని బాధపడడం కంటేను పరలోకంలో నా కోసం ఇల్లు నిర్మిస్తున్నాడని సంతోషించాలి మనం ఇల్లు లేని బాధ ఇల్లు లేని వాడిని తెలుసు కాబట్టి యేసు ప్రవారు ఈ లోకంలోనే కాదు పరలోకముల పరలోకములునే నీ కోసం ఇల్లును సిద్ధపరచడానికి వెళ్ళిన వాడు మరి ఈ లోకములో నీ కొరకు నా కోసం ఇల్లు ఒక చిన్న గది ఇవ్వలేడా మనం నివసించడానికి ఒక సేవకునికి ఒక ఇల్లు ఇవ్వలేడా నీ బాధ అనేది వెళ్దా నీ కష్టమైనది వెళ్దా లేకపోతే నీ మందిరాన స్థలం లేదా మరి చిన్న స్థలం ఇవ్వలేడా దేవుడు ఉన్న ఇల్లును సిద్ధపరిచే దేవుడు పరలోకములున్న నీకు నీ కుటుంబానికి ఒక చిన్న గృహాన్ని నిర్మించి నిన్నక్కడ ఉంచాలని కోరిక కలిగిన దేవుడు ఈ లోకములో ఒక మందిరానికి ఒక ఇంటికి స్థలం ఇవ్వడానికి సమర్థుడని లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ప్రిల్లరా కాబట్టి ఏసుప్రవారు ఇల్లు లేని వాళ్ళ బాధ అర్థం చేసుకోవడానికి ఇల్లు లేకున బ్రతిక తర్వాత మతస్సు వార్త నాలుగు నాలుగులోనే ఏసు ప్రవారం ఆకలి బాధ నెరిగిన దేవుడు చూద్దాం ఆకలి బాధ ఎలాగుందో గమనిద్దాం మతస్సు వార్త నాలుగో నాలుగో వచ్చిన అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును ఏసుపురవారి పరిస్థితి ఎలా ఉందంటే ఆకలితో బాధపడుతున్నట్టుగా లేఖనం సెలవిస్తుంది చూద్దాం అధ్యాయం జ అప్పుడు ఏసుపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనెను రైసులా ఆకలిగొనగా ఏసుపురవారు ఆకలిగా ఉన్నాడు నలవది దినములు రాత్రి పగలు ఉపవాసం ఉండి ఆకలితో యశ్వపుర వారు వస్తే సాతాను శోధిస్తుంది నిజంగా నువ్వు దేవుని కుమారడం అయితే రాళ్లం రొట్లు తీసుకొని తిని పక్కనున్న వాళ్ళు కూడా పంచిపెట్టు ఎందుకంటే అప్పుడు నేను దేవుడు అంటారంత అని సాతాను ప్రేరేపిస్తే దేవుడు అంటున్నాడు కదా అయ్యా మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది నిజంగా ఆహారమే మనిషిని బ్రతికిస్తుందా ఈరోజు ఆహారం తింటున్న వాళ్ళు ఎంతమంది మరణించడం లేదు చనిపోతా ఉన్నారు మరి ఒక మాట చనిపోవాలని ట్రాక్ దగ్గరికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్న వ్యక్తికి ఒక్క వాక్యం అదొక్క మాట బ్రతికించి చనిపోనుకున్నవాడు తిరిగి వచ్చి దేవుని సేవ చేస్తూ ఉండడు ఈరోజు మరణ పరకంలో ఉన్న వారిని ఒక్క మాట బ్రతికిస్తుంది ఒక్క మాట ధైర్యపరుస్తుంది కాబట్టి దేవుని మాట వలన ప్రతి ఒక్క వ్యక్తి జీవించగలడు బ్రతకగలడు అలాగ లేఖనాలు చాలా ఉన్నాయి కాబట్టి దేవుడు ఆకలి బాధ నెరిగిన దేవుడు కాబట్టి ఆకలిలో ఉన్న ప్రతి వ్యక్తికి దేవుడు ఆకలి బాధను తీర్చగలిగిన దేవుడు ఈరోజు సేవ కూడా మరి నీకు ఆకలితో తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితి సరైన నీకు సరైన వసతులు లేని పరిస్థితులు నీవు ఉన్నావేమో నువ్వు చేస్తున్న పరిచర్య చాలా కష్టతరంగా ఉందేమో ఒక పూట గడపడం కూడా కష్టమై ఉందేమో ఇదిగో అదే స్థితిలో నుండి వచ్చారు ఆకలి బాధ నెరిగిన దేవుడు నువ్వు ఆకలిలో ఉన్నావా నీ బాధ అని తెలుసు కాబట్టి నీకు సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు లేఖనంలో చూసుకుంటే యోహన్సు వార్త ఆరు ఆరులో రాయబడింది కదా ఏసుపురవారు ముమ్మారు మూడు రోజులు ఆయన ప్రార్థన చేస్తూ మరి మూడు రోజులు ప్రసంగం చేసిన తర్వాత అక్కడ కొంతమంది అనేకులు ఏసుప్రవారు ప్రసంగం వినడానికి వచ్చారు అరణానికి వచ్చారు యేసుపురవారి ప్రసంగం వినడానికి మూడు రోజులైంది టైం అయిపోతుంది యేసుపురవారు చెప్పే శిష్యులు చెప్తా ఉన్నారు ఏసైతే ఏసయ్యా ఇంకా చీకటి పడుతుంది పొద్దుగుంకే సమయం దగ్గర పడింది కొద్దిగా తొందరగా వీళ్ళని పంపిస్తే ఇంటికి వెళ్ళి ఆహారం వండుకొని వాళ్ళు బలపరచబడతారయ్యా మూడు రోజుల నుంచి ఆకలితో ఉన్నారు ఉపవాసంతో నీ మాటలు వింటున్నారు దయచేసి వాళ్ళని పంపించు అని యేసుపురవారికి శిష్యులతో శిష్యులు చెప్తే యేసువారు అంటారు అయ్యా వీరికి ఆహారం మీరే పెట్టాలి ఆహారం మీరే పెట్టాలని యేసుపురవారు ఎందుకు ఆహారం మీరే పెట్టాలి అని అన్నాడు అంటే ఆకలి బాధ ఆకలిలో ఉన్న వ్యక్తి దొంగగానైనా మారుతాడు ఆకలిలో ఉన్న వ్యక్తి హంతకుడైనా ఒకరిని పొడవడానికైనా రెడీ దొంగతనం చేయడానికైనా రెడీ ఆకలిలో ఉన్నవాడు ఏ పనైనా చేయడానికి సిద్ధపడతాడు కాబట్టి అంతేకాకుండా ఆకలిలో ఉన్నవాడు సమస్యల్ని కింద పడిపోవచ్చు దాని మార్గంలోనే పడిపోవచ్చు యేశువరవారు అక్కడ అన్న దాని మార్గంలో మీరు ఒకవేళ పడిపోవద్దురేమో వీరికి ఆహారం సిద్ధపరచమని ఐదు రొట్టెలు రెండు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి దేవుడు పంచిపెట్టినట్టుగా లేఖనం సెలవిస్తుంది ఎందుకని వారికి ఐదు రొట్టెలు రెండు చేపలను దీవించి ఐదు వేల మందికి పంచగలిగాడంటే ఆకలి బాధ తెలుసు ఆకలిలో ఉన్నవాడి పరిస్థితి ఎలాగుంటుందో తెలుసు కాబట్టి యేసుపురవారి వారికి అక్కడ ఆహారం పంచిపెట్టాడు ఐదు వేల మంది పురుషులకు ఇంకా మరొక మనం ఆలోచిస్తే దైవ గ్రంథములో మరి ఐగుప్త దేశంలో నుండి కణాను ప్రయాణంలో ఇస్రాయల్ ప్రజలకు ఆహారం దేవుడు ఆకాశం నుంచి కురిపించినట్టుగా లేఖన సలు నలభై సంవత్సరములు ఆకాశం నుంచి మన్నాను కురిపించి బండ నుంచి నీళ్ళనిచ్చాడు అంటే ఆఖలిబాది ఎరిగిన వాడు ఆనాడే ఆకాశం నుంచి మార్చిన దేవుడు ఈనాడు రొట్టెల్లో విరిచి ఐదు వేల మందికి పంచాడు కాబట్టి శోధించబడుతున్నావు ఎందులో ఆకలితో శోధించబడుతున్నామా ఇల్లు లేక శోధించబడుతున్నాం అప్పులతో శోధించబడుతున్నాం ఎందులో మనం దేని ద్వారా శోధించబడుతున్నామో వాటన్నిటిని వాటన్నిటిలో నుంచి నీకు సహాయం చేయడానికి వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికి యేసు వారు కూడా అదే శోధన గుండా అదే బాధలకుండా అదే దుఃఖం గుండా యేసు ప్రవారు ఈ లోకానికి వచ్చాడని నేను మీకు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఈ మాటలను యేసు ఈ వాక్యమును ముగిస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు ఆశీర్వదించును ఆశీర్వదించుగాక ఆమెన్